वेलकम टू दी माय यूट्यूब चैनल चूस्त वीडियो ने दयचे चवर वर की चूँ चपे बिजनेस इंफर्मेशन यानी ऐडियास डीटेल यानी स्मॉल स्केल इंडस्ट्रीज डीटेल यानी स्मॉल स्केल इंडस्ट्रीज बिजनेस यानी डीटेल नच्चे लाइक चेंदी शेयर चेंदी कमेंट चेंदी मरी मोर वीडियोस बेल आइकन प्रेस चेयवलसिंदिगा कोरुतुन्नानु। इप्पुडु चूस्तुन्न वीडियो सेमी ऑटोमेटिक हाइड्रोलिक डबल डाई पेपर प्लेट मेकिंग मिशन। मिशन लो मनं ए प्लेट तैयार चेसुकोवच्चु ए प्लेट तैयार चेसुकोलेमनेदि मीकु क्लियर गा एक्सप्लेन चेस्तानु। इप्पुडु ई सेमी ऑटोमेटिक डबल डाई मिशन मन की टू फ्लेक्स रिमोट मन मिशन कोनुकुन्न तर्वात इंटी करंट काकुंडा मनमु डोमेस्टिक करंट काकुंडा कैटगरी टू कमर्शियल कैटगरी टू కొత్త మీటర్ న్యూ కనెక్షన్ తీసుకొని మన బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం వల్ల ప్రారంభించడం వల్ల భవిష్యత్తులో మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి। సో ఈ మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందనేది మీకు క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ బఫే ప్లేస్, సర్కిల్ ప్లేస్ చూస్తున్నారు। సో ఈ వెరైటీగా మార్కెట్ లో హై డిమాండ్ స్క్వేర్ ప్లేట్ చతురస్రాకారం బఫే ప్లేట్ ఒక సీట్ ఈ విధంగా తీసుకొని ఈ సీట్ సైజ్ 13x13 సైజ్ ఉంటుంది। ఈ సీట్ ని మనం తీసుకొని డై మధ్యలో పెట్టి కేర్ వెనక్కి లాగడం వల్ల డై పైకి వెళ్ళిన తర్వాత 1-2 సెకండ్ ఆగిన తర్వాత డై ముందుకంటే డై కిందకు వస్తుంది। అప్పుడు మనం తయారైన ఈ బఫెట్ స్క్వేర్ ప్లేట్ మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు। సో ఈ డబుల్ డై మిషన్ లో మనము సింగిల్ ఆపరేటర్ సింగిల్ వర్కర్ మనం ఆల్రెడీగా చేసుకోవచ్చు। ఇప్పుడు మళ్ళీ సెకండ్ డైలో షీట్ తీసుకున్నాడు, గేర్ వెనక్కి లాగిన తర్వాత డై పైకి మూవ్ అవుతుంది। మళ్ళీ 1-2 సెకండ్ ఆగిన తర్వాత మరే అదే గేర్ ను మనం ముందుకు లాగడం వల్ల నెట్టడం వల్ల మనం తయారైన ప్లేట్ ఈ విధంగా మనము ఆల్టర్నేట్ గా సింగిల్ పర్సన్ ఒకే పర్సన్ మనం బఫే ప్లేట్ స్క్వేర్ ప్లేట్ మందం ప్లేట్ స్క్వేర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు। సో ఈ డబుల్ డై లో రెండు స్క్వేర్ డైలు ఎందుకు చూపిస్తున్నానంటే సో మనం ఇలాంటి మిషన్ లో రెండు స్క్వేర్ డైలు తయారు చేసుకోవచ్చు, స్క్వేర్ డైలలో బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం మనం డై ఎక్స్ట్రా కొనుక్కొని రౌండ్ బఫే ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు। అట్ ది సేమ్ టైం మనము గోల్డ్ అంటే గోల్డ్ కలర్ ప్లేట్స్, సిల్వర్ కలర్ ప్లేట్స్, మనం టేబుల్ మీద పెట్టుకునే ప్లేట్స్ కానీ లేదంటే హోటల్ పాసలు కట్టే ప్లేట్స్ అని గోల్డ్ పల్సరి పతల ప్లేట్స్ కూడా డై ఎక్స్ట్రా కొనుక్కొని ఈ మిషన్ లో తయారు చేసుకోవచ్చు। కానీ ఈ మిషన్ లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, స్నాక్స్ ప్లేట్స్ని, డోనట్ కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, స్నాక్స్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుచున్నాను। సో ఈ డబుల్ డై మిషన్లో కంపల్సరీగా మనిషి ఉండి ఆపరేట్ చేయవచ్చు। సో మనం ఈ విధంగా రకరకాల బఫే ప్లేట్ ఇది వరకు గ్రీన్ బఫే ప్లేట్, స్క్వేర్ బఫే ప్లేట్ చూసాము, ఇప్పుడు మల్టీ కలర్ బఫే ప్లేట్ చూసాము, సిల్వర్ స్క్వేర్ బఫే ప్లేట్ కూడా ఈ రకాలు చేసుకోవచ్చు। సో మన రామడి షీట్ అనేటివి మనం ఏ కలర్ ఉన్నా ఒకే మిషన్లో తయారు చేసుకోవచ్చు, దాని కలర్తో సంబంధం లేదు। గ్రీన్ స్క్వేర్ బఫే ప్లేట్ కానీ, మల్టీ కలర్ స్క్వేర్ బఫే ప్లేట్ కానీ, సిల్వర్ కలర్ బఫే ప్లేట్, స్క్వేర్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు। ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మిషన్లో మనము ఒక్కొక్క డైలో ఒక్కొక్క మౌల్డ్లో ఒక్కొక్క అచ్చులో నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు మనం బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు। మనం కావాలంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని రౌండ్ బఫే ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు, ఇంకా ఎక్స్ట్రా డై కొనుక్కొని మనము హోటల్లో పాసలు కట్టే బఫే గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ పల్సర పతల ప్లేట్స్ కూడా టేబుల్ వరకు పల్సర పతల ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు। టిఫిన్ ప్లేట్ అని, స్నాక్స్ ప్లేట్స్ అని, టీ కప్పులు అని, జ్యూస్ కప్పులు అని ఈ మిషన్లో తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుతున్నాను। ఇప్పుడు ఈ మిషన్ అంతా మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్. సో మనము ఈ విధంగా మనం షీట్ తీసుకుని మల్టీ కలర్ షీట్ తీసుకున్నాము। సో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ప్లేట్స్ కూడా గేర్ వెనక్కి లాగి 1-2 సెకండ్ లాగిన తర్వాత గేర్ ముందుకు నెట్టడం వల్ల మనం తయారైన ప్లేట్ ఈ విధంగా ఒక డైలో పెట్టి చూసి చేశాము। మనం నెక్స్ట్ షీట్ తీసుకొని అదేవిధంగా పక్క డైలో కూడా మనం ఈ విధంగా షీట్ తీసుకొని పక్క డైలో కూడా మనం బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు। ఇంకా మీకు రా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ వస్తే, మెటీరియల్ మనకు ముడిసరుకు వివరాలకు వస్తే, ఈ రా మెటీరియల్ అనేది మనకు మార్కెట్లో డీజిల్ పెట్రోల్ రేట్ పెరగడం వల్ల మనం నిత్యావసరాలు ధరలు ఏ విధంగా పెరిగాయో అదేవిధంగా కూడా ముడిసరుకు రా మెటీరియల్ షీట్ కూడా రేట్లు పెరిగాయని గమనించవలసిందిగా కోరుచున్నాను। సో ఈ పాత రేట్ల మీద మనకు 30-50% రేట్లు హైక్ పెరిగాయని గమనించవలసిందిగా కోరుచున్నాను। ఇప్పుడు మనకు ఈ రేట్లు అనేటివి సీజన్లో ఒక 10 పైసలు, పండగ సీజన్లో ఫెస్టివల్ సీజన్లో 10 పైసలు రేట్ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా అన్సీజన్ లెవెల్లో పండగలు లేనప్పుడు, అన్సీజన్ ఉన్నప్పుడు 10 పైసలు 15 పైసలు రేట్ మారుతూ ఉంటాయని గమనించవలసిందిగా కోరుతున్నాను। సో మనము రా మెటీరియల్ అనేది మీకు రేట్ ఎంత ఉంటుంది, మనము కొన్న షీట్ని మన ఇంటికి తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ షీట్కి ఎంత పడుతుంది, తెచ్చుకున్న షీట్ని మిషన్లో ఈ విధంగా ప్లేట్ తయారవుతే పవర్ బిల్ ఎంత ఖర్చు అవుతుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో మనము
రామడే సీక్రెట్ సింపుల్ గా అర్థం అవ్వాలంటే క్లియర్ గా చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణతో చెప్తాను. సో ఈ రేట్ అనేది మీకు అర్థం అవ్వడానికి మాత్రమే చెప్తున్నానని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో ప్రజెంట్ రేట్ ఈ రోజు రేటు మనకు బఫెట్ గ్రీన్ కలర్ రేటు 1 రూపీ 80 పైస నుంచి 1 రూపీ 90 పైస మధ్యలో ఉంటుందని గమనించవలసిందిగా కూర్చున్నాను. అదే మల్టీ కలర్ ఏదైనా మనకి 2 రూపీస్ నుంచి 2 రూపీ 25 పైస వరకు రేట్లో ఉంటుందని గమనించవలసిందిగా కూర్చున్నాను. అదే సిల్వర్ షీట్ అయితే బఫెట్ ప్లేట్ షీట్ అయితే కన్నా 1 రూపీ 75 పైస నుంచి 1 రూపీ 80 పైస ఉంటుందని గమనించవలసిందిగా కూర్చున్నాను. సో మనకు ఎక్కువగా మార్కెట్లో గ్రీన్ కలర్ బఫెట్ ప్లేట్ వాడతారు కాబట్టి వాటి రేట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బఫెట్ ప్లేట్లో మనకు షీట్ అనేది 1 రూపీ 90 పైస ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ షీట్ను మనకు మన ఇంటి ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తెచ్చుకోవడానికి ప్రతి షీట్ మీద 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు డిస్టెన్స్ దూరాన్ని బట్టి 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు ఉంటుందని గమనించండి. మనం తెచ్చుకున్న షీట్ని ఈ విధంగా ప్లేట్ తయారు చేయాలంటే మన మిషన్లో పవర్ వాడతాం కాబట్టి 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్ పడుతుంది. అంటే టోటల్గా 1 రూపీ 90 పైసల షీట్ అది బఫెట్ ప్లేట్ గ్రీన్ కలర్ షీట్ 1 రూపీ 90 పైస ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 పైసలు వేసుకుంటే మనకి 2 రూపీస్ ఇంటికి షీట్ చేస్తే 2 పైసలు పవర్ అంటే 2 రూపాయల 2 పైసల ప్లేట్ తయారవుతే మనము దానిని 2 రూపాయల 12 పైసల నుంచి మనం 10 పైసలు 15 పైసలు మార్జిన్ అంటే 2 రూపాయల 2 పైసల పైన 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు ఎక్స్ట్రా పెట్టుకుని మార్జిన్ పెట్టుకుని అమ్ముకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రతి ప్లేట్ మీద వచ్చే మార్జిన్ మినిమం సింపుల్ తక్కువ మార్జిన్ 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు ఉంటుందని గమనించవలసిందిగా కోరుచున్నాను. స్క్వేర్ బఫెట్ ప్లేట్ మీద అయితే రౌండ్ బఫెట్ ప్లేట్ మీద మనకు గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ సిట్టింగ్ ప్లేస్ అంటే ఓడల పాసుబడి ప్లేట్ మీద ప్రతి ప్లేట్ మీద 10 పైసలు 15 పైసలు మాత్రమే ఉంటాయని గమనించవలసిందిగా మీకు అందరికీ కోరుతున్నాను. సో మరి ఇంకా మనకు తయారు చేసిన ప్లేట్స్ ఒక కవర్లో పాలిథిన్ 51 మైక్రామ్స్ అబోగల 16x16 సైజ్ కవర్లో మనం ఎన్ని ప్లేట్లు కట్టుకోవచ్చు మనం కట్టి మార్కెట్లో ఏ విధంగా అమ్ముకోవాలని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం తయారు చేసుకున్న ప్లేట్స్ ఒక 16x16 సైజు గల 15 మైక్రామ్స్ అబోగల కవర్లో మనం పార్టీ మనకు ప్లేట్లు ఆర్డర్ పెట్టే పార్టీని బట్టి ఒక ఏరియాలో ఒక డిఫరెంట్ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మండలాల్లో ఒక రకంగా ఒక టౌన్లో కవర్లో కౌంటింగ్ డిఫరెంట్గా ఉంటుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. మీకు సింపుల్గా అర్థమవ్వాలంటే మీకు 15 ప్లేట్లు లేదంటే 15 ప్లేట్లు ఒక కవర్లో పెట్టమన్నారు అనుకోండి, మీరు ఇచ్చే పార్టీ ఆర్డర్ బట్టి మీరు మాట్లాడుకున్న రేటును బట్టి 13 ప్లేట్లు కానీ 14 ప్లేట్లు కానీ కట్టి మనం కవర్తో కలిపి ప్యాకింగ్ కలిపి 15 ప్లేట్లుగా కౌంటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాను. 20 ప్లేట్లు అనుకోండి, 18 ప్లేట్స్ కానీ 19 ప్లేట్స్ కానీ కవర్లో ప్యాకింగ్ చేసి 20 ప్లేట్స్గా కౌంటింగ్ చేసుకోవచ్చు. ప్రతి ప్యాకింగ్లో వాళ్ళు ఎన్ని ఆర్డర్ పెట్టినా కూడా 1-2 ప్లేట్స్ తక్కువ కట్టి కవర్లో ప్యాకింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ కవర్ కూడా మనకు ప్లేట్ రేట్ కౌంట్ అవుతుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో ఇప్పుడు మీకు రామడి షీట్ ఎంత పడుతుంది, తెచ్చుకున్న షీట్ను ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది, ట్రాన్స్పోర్ట్ తెచ్చుకున్న ప్లేట్ తయారు అంటే పవర్ బిల్ ఎంత పడుతుంది, ఒక కవర్లో ఎన్ని ప్యాకింగ్ కట్టాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనము ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ స్మాల్ స్కేల్ బిజినెస్ కానీ స్మాల్ బిజినెస్ కానీ స్మాల్ ఇండస్ట్రీస్ కానీ మనం ఇంట్లో ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేది మీకు ఇస్తాను. ఈ పేపర్ ప్లేట్ ప్రోడక్ట్స్ అనేటివి ఇవన్నీ హోమ్ బేస్డ్ బిజినెస్ ప్రోడక్ట్స్, హోమ్ మేడ్ బిజినెస్ పేపర్ ప్లేట్స్. సో మనం ఇంట్లోనే పెట్టుకొని చేసుకోవచ్చు కానీ ఇంటి కరెంట్ వాడుకోకుండా కమర్షియల్ క్యారిటీ సింగిల్ ఫేస్లోనే మనం బఫెట్ ప్లేట్లు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సో మనం తయారు చేసుకున్న ప్లేట్స్ మార్కెటింగ్లో ఏ విధంగా అమ్ముకోవాలి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిషన్ కొనుక్కునే ముందర మీ గ్రామంలో కానీ పట్టణంలో కానీ నగరంలో కానీ మనకు చుట్టుపక్కల ఎన్ని మిషన్లు ఉన్నాయి, ఎవరెవరు పాత వాళ్ళు మిషన్లు కొన్నారు, ఎన్ని మన ఊళ్ళో ఎన్ని ఉన్నాయని గమనించి మీరు మార్కెట్ సర్వే చేసుకుని వ్యాపారం మొదలు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నారు. సో ఈ బిజినెస్ అనేది హెవీ కాంపిటీషన్ ఉంటుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. బిఫోర్ మిషన్ కొనుక్కోకుండా ఈ రూల్స్ అన్ని పాటించి మిషన్ కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. సో మనము ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత మనము ఆపరేటింగ్ అనేది మీకు బిఫోర్ డెలివరీ మీకు 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. సో ప్రతి మిషన్లో మనకు మార్కెట్లో ఏ విధంగా వారంటీ ఇస్తున్నారో దానికి డిఫరెంట్గా మనం మిషన్ మీద టోటల్ మిషన్ మీద గ్యారంటీ ఇవ్వబడుతుంది 1 ఇయర్ వారంటీ. అంటే మనం మిషన్ కొనుక్కున్న తర్వాత ఏవైనా స్పేర్ పార్ట్స్ పోయినా మోటార్ ప్రాబ్లం వచ్చినా దానికి రిపేర్ చేసి ఇచ్చే వారంటీ అంటారు. గ్యారంటీ అంటే మోటార్ ప్రాబ్లం వస్తే మోటార్ కొత్త మోటార్ ఇవ్వడం, స్పేర్ పార్ట్స్ పోతే కొత్త స్పేర్ పార్ట్స్ ఇవ్వడం, ఈ విధంగా గ్యారంటీ. సో మనం మార్కెట్లో అందరు కంపెనీలు వారంటీ ఇస్తే నేను మిషన్ మీద గ్యారంటీ ఇస్తున్నానని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. సో మరి ఒక విషయం ఏంటంటే ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము, దీనికి సంబంధించిన ముడిసరుకు రామెడీ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేయర్స్ తిరిగి కొంటాము బైబ్యాక్, అంటే మీరు తయారు చేసుకున్న ప్లేయర్స్ తిరిగి ఎవరు మిషన్ అమ్మారో వాళ్ళు ఎవరు రామెడీలు అమ్మారో వాళ్ళు తిరిగి మీరు తయారు చేసిన ప్లేస్ తిరిగి కొంటారు, వాటిని బైబ్యాక్ అంటారు. అటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా అందరినీ కోరుతున్నాను. ఈ మోసపోవడమైన ప్రకటన ఆన్లైన్లో లేదంటే వార్తాపత్రికల్లో
మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి కొంటాము. అటువంటి మోసపోయిన ప్రకటనకి బైబ్యాక్ ఉంటుంది, కోర్ట్ అగ్రిమెంట్ ఉంటుంది, బాండ్ ఉంటుంది. ఇటువంటి పర్యాటకులు మేము నమ్మి డబ్బులు కట్టి మోసుకోవద్దని ముఖ్యంగా మహిళలకు కోరుతున్నారు. ఆన్లైన్లో ఆకర్షణీయమైన ప్రకటనలు ఉంటాయి. మహిళలు గృహిణులు ఇంటి వద్దనే ఉండి నెలకు 10,000 నుంచి 50,000 సంపాదించుకోవచ్చని ఆకర్షణీయమైన ప్రకటనలు వార్తాపత్రికలు ఆన్లైన్లో ఉంటాయి. సో అటువంటి వారికి మేము నమ్మి డబ్బులు కట్టి మోసుకోవద్దు. ముఖ్యంగా మన దేశ రాజధాని అయిన ఢిల్లీ నుంచి ఇలాంటి మోసపూరితమైన వ్యాపార ప్రకటనలు మనకు ఆన్లైన్లో వార్తాపత్రికల్లో తరచూ కనిపిస్తుంటాయి. సో అటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. ఎవరైతే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్, తయారు చేసుకున్న ప్రోడక్ట్స్ మీరు సొంతంగా మీ గ్రామంలో కానీ, రాష్ట్రంలో కానీ, నగరంలో కానీ, పట్టణంలో కానీ, మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధానం ఉంటే వ్యాపారం మొదలుపెట్టవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మన బంధువులు తెచ్చుకున్నారు, మన స్నేహితులు స్టార్ట్ చేశారు. సో మనము ఇలాంటివి పెడితే బాగుంటుందని అటువంటి వాటికి కూడా మీరు తొందరపడి మీరు వ్యాపారం చేయి తొందరపడి మిషన్ కొని డబ్బులు కట్టి మోసుకోవద్దు. సో మీరు మిషన్ కొనుక్కొని మీరు సొంతంగా అమ్ముకునే విధంగా ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టారు. మన చుట్టాలు పెట్టారు, మన ఫ్రెండ్స్ పెట్టారు, మన నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళు ఇలాంటి బిజినెస్ చేస్తున్నారంటే కదా వాళ్ళు ఎంతో అనుభవం ఉంటే, మార్కెటింగ్ ఉంటే కదా చేసుకోగలుగుతారు. మీకు కూడా అలాంటి అనుభవము మీరు చేసుకోగలుగుతారని ధైర్యము, ఆత్మవిశ్వాసము, సంకల్పం ఉంటే వ్యాపారం మొదలుపెట్టుకోవచ్చు. సో ఆన్లైన్లో వార్తాపత్రికల్లో మోసపోతున్న ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ముఖ్యంగా మీ కొను మిషన్లు కొనుక్కొని, రామిలు కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేస్ మీరు అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. సో అందరూ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే బిజినెస్ డీటెయిల్స్ కానీ, మిషన్ యొక్క వర్కింగ్ పర్ఫార్మెన్స్ కానీ, రా మెటీరియల్ డీటెయిల్స్ కానీ, సో ప్యాకింగ్ ఎన్ని పేర్లు కట్టుకోవచ్చు ఈ విధానం కానీ మీకు నచ్చి ఉంటే, నేను బిజినెస్ డీటెయిల్స్ నచ్చి ఉంటే ప్రతి పేజ్ మీద 10% తక్కువ లాభాలు వస్తాయని మీకు ఉన్న వాస్తవాలు చెప్పాను. కాబట్టి నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Yeah.